యోబు గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనము నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు యోబు జీవించిన కాలము ఆదికాండము 11వ అధ్యాయం 12వ అధ్యాయం మధ్యలో యోబు జీవించాడని బైబిల్ వ్యాఖ్యాతలు అంటారు. అంటే అబ్రహాం కంటే ముందు జీవించిన వాడు. యోబు గ్రంథము బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో అత్యంత పురాతనమైన గ్రంథము అని చెప్తారు కూడా. ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళకి ఇది ఒక బర్నింగ్ ప్రాబ్లంగా ఉండింది అన్నమాట. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అంటే మనకి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే కరోనా వ్యాధికి మందు ఎక్కడ దొరుకుతుంది అనేది ఒకవేళ ఈనాడు మనం ప్రశ్నించుకుంటే ప్రపంచమంతా మన వైపు తేరి చూచే పరిస్థితి. ఫలానా దగ్గర ఈ కరోనాకి మందు ఉన్నది అని అంటే, ఎందుకంటే ఈ కరోనా కారణాన అకాల మరణాలు, ఆకస్మిక మరణాలు, మరణ భయము, భీతి ప్రపంచాన్ని, మానవాళిని ఆవహించి ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రాణాన్ని నిలుపుకోవడానికి, కాపాడుకోవడానికి, ఈ లోకంలో ఇంకా బతికి ఉండవలసిన ఆవశ్యకత మనకు ఉంది కనుక మనము హఠాన్ మరణము చెందకుండా కాపాడబడడానికి ఈ వ్యాధి నుండి బయటపడే దాని గురించి మనము ఎక్కువగా ఆలోచన చేస్తున్నాం ఈ దినాల్లో. అలాగే యోబు కాలంలో ప్రజలు నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అంటే నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు అవడము అవసరం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాకపోతే ఏమవుతుంది అని మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయంలో దేవుడు సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని గంధకములు కురిపించి ఆ పట్టణాన్ని నాశనము చేయాలని సంకల్పించాడు. అయితే ఆ పట్టణంలో లోతు కుటుంబం ఉంది. అందువలన అబ్రహాము ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు, ప్రభువా నువ్వు సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు కదా, దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అని అడిగాడు. అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే నాకు చూపించు, ఆ 50 మంది నీతిమంతులను బట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. ఆ పట్టణం జనాభా తక్కువలో తక్కువ 10,000 కనీసం ఉంటుంది. ఆ 10,000లో 50 మంది నీతిమంతులు ఉంటే చాలు, నేను వాళ్ళని కాపాడుతాను, ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. అప్పుడు అబ్రహాము ఒకవేళ 5 తగ్గుతారేమో ప్రభువా అన్నాడు. పర్వాలేదు అన్నాడు. మళ్ళీ 10 తగ్గుతారేమో అన్నాడు. ఇలాగా దేవుడి దగ్గర గోజాడి ప్రభువా ఆ పట్టణంలో 10 నీతిమంతులు ఉంటే కాపాడతావా అంటే 10 నీతిమంతులు ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. అంటే దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపము నుండి, దేవుడు పాపానికి విధించే శిక్ష నుండి మనిషి తప్పించుకోవాలి అంటే నీతిమంతుడుగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములో ఇలాగ ఉంది ఒక మాట, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అని ఉంది. కాబట్టి నీతి మనుషుడు దేవుని యొక్క నీతిమంతుడు కావలసిన అవసరం ఎందుకు అంటే దేవుని ఉగ్రత నుండి కాపాడబడ్డానికి.
ఎవరైతే ఎవరైతే ఏముందిరి ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారుగా ఉన్నట్టు రోమా 3:23 సెలవిస్తుంది. కాబట్టి ఈనాడు మనుషులు ఈ 100 ఏళ్ల జీవితం జీవించడానికి ఎన్నెన్ని ప్రయాసలు పడుతూ ఉన్నారు. దీనికి పడ్డ ప్రయాసలో 100,000 వంతు కూడా నిత్య జీవం కోసం నిత్య నాశనాన్ని నిత్య నరకాన్ని తప్పించుకోవడానికి దానికి శ్రద్ధ చూపించట్లేదు మనుషులు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కాలంలో ఇలా ఉన్నారు, యోబు కాలంలో అలా లేదు. నీతి కోసము అర్రులు చాచేటటువంటి వారుగా అప్పటి కాలపు ప్రజలు ఉన్నారు. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? మనం ఎలా అవుతాం దేవుడి దృష్టికి, మనం నీతిగా ఎలా అవగలము అనేది ఒక జటిలమైన కఠినమైన అంతు చిక్కని ఒక ప్రశ్నగా ఉండిపోయింది వాళ్ళకి ఆ కాలంలో. 33 అధ్యాయంలో యోబు గ్రంథం 33 అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, 23వ వచనం నుండి చదువుతున్నాను. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడలా దేవుడు వాని ఎందుకు కరుణ చూపి పాతాళమునకు లోనికి దిగి వెళ్లకుండా వాణ్ణి విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికనని సెలవిచ్చును అంటున్నాడు. 26వ వచనం, వాడు దేవుని బతిమాలుకున్న ఎడల ఆయన వాణ్ణి కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును, ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అంటున్నాడు. కాబట్టి దేవుని మనిషి నిర్దోషి, ఏ దోషము లేనివాడు, నీతిమంతుడు అని దేవుడి చేత ఎంచబడాలి అంటే వేలాది దూతలలో ఘనుడకు ఒకడు మానవుడికి దేవుడికి మధ్యవర్తిగా ఉండాలి అని ఒక ఆలోచన చెబుతా ఉన్నాడు. బహుశా ఇతడు ఎవరు అంటే ఎలీహు అనేవాడు అనుకుంటా. ఎలీహు అనేవాడు మాట్లాడుతున్నాడు ఈ 33వ అధ్యాయం నుండి. కాబట్టి పాత నిబంధన కాలంలో యేసు ప్రభువు దేవదూతగా ఆయా కాలాల్లో ప్రత్యక్షం అవడం మనందరికీ తెలిసిందే. కాబట్టి అలాగా వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అంటే మనము దావీదు అన్నట్టుగా నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను అంటున్నాడు. ఆయన దృష్టికి చంద్రుడు నీతిమంతుడు కాదు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి పురుగులాంటి మనిషి దేవుని దృష్టికి పవిత్రుడు ఎలా అవుతాడు? అది అసంభవం, అసాధ్యమైన సంగతిగా భావించుకునేటటువంటి వాళ్ళు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మరి మనిషి నీతిమంతుడు అవడము అసంభవం అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్న సమయంలో మరి దేవుడు యుక్తకాలమున భక్తిహీనులమైన మానవాళి కోసం ఆయన ఆ దేవాది దేవుడు నరావతారిగా, మనం ఫిలిప్పీ పత్రిక 2:5 నుండి చూస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోవడం భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను అని మనం చూస్తాం. అలాగే 1 తిమోతి 2:5 మనం చూస్తే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవునితో సమానముగా పూజలు అందుకోదగినటువంటి, దేవుని స్వరూపము కలిగినటువంటి, దేవుని తత్వం యొక్క మూర్తి మంతము అయినటువంటి, దేవుని తేజస్సు యొక్క ప్రతిబింబం అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు మానవ పాప విమోచనార్థము నరావతారం ఎత్తి మన పాప ప్రాయశ్చిత్తార్థము సిలువలో మరణించాడు, మన పాప శిక్ష ఆయన మన తరపున భరించాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయ్యాడు, మనం మన పాపాలను బట్టి పొందవలసిన శిక్ష మనకు బదులు ఆయన పొందాడు,
యేసు ప్రభు సిలువలో పొందిన ఆ మరణము, ఆ ఎగతాళి, ఆ హేళన, అవమానము, తిరస్కారము సమస్తము మనము పొందవలసినటువంటిది. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన పాపం బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అదిగో అదంతా ఆయన మీద మోపాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనందరికి తెలిసినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. 19వ వచనం నుంచి చదువుతాను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం ఎరుగని వారు. ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. కాబట్టి అలాంటి ఆ ప్రియ ప్రభు మనందరి పాప విమోచన కొరకు, ప్రాయశ్చిత్తం కొరకు తను తాను బలిగా అర్పణముగా అర్పించుకుంది. నోరు తెరవలేదు. కలుగుగాక, కలుగుగాక అంటే సకల సృష్టిని ఆ మాటతో కలుగజేసిన వాడు. తుఫానును ఆపగలిగిన శక్తి ఆయన నోటి మాటలో ఉంది. చచ్చిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న లాజర్ని, లాజరు బయటికి రమ్ము అనగానే ఆ లాజరు బయటికి వచ్చేసాడు. అంత శక్తి ఆయన మాటల్లో ఉంది. అయినా సరే మన పాపశిక్ష ఆయన పొందుతున్న సమయంలో, వారు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేస్తున్న సమస్త తిరస్కారము, ఎగతాళి, తృణీకారము, హేళన, వీటన్నిటినీ భరించడానికి ఎంత సమయమును కావాలి. మనము ఒక మాట, 2 మాటలు వచ్చుకుంటాం. అంతకు మించి ఎవరైనా మాట్లాడితే మనము ఆగ్రహోదగ్రులం అయిపోతాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త, సర్వాధికారి, భూలోకమందు పరలోకమందు సర్వాధికారం నాకు ఇవ్వబడిందని చెప్పిన ఆ ప్రభు మన పాప విమోచన కోసము ఎంత అవమానము, ఎంత ఎగతాళి, ఎంత హేళన, ఎంత శిక్ష అనుభవించాడు. కాబట్టి అలాగా అనుభవించి ఆయనకి మనకు ఆయన మన ఇదంతా ఎందుకోసమంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అనుకుంటా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. మొదటి అధ్యాయం, పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం 2వ భాగం. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడు అయిన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను అని మనం చూస్తాం. చూసారా, అనీతిమంతులమైన మనలను నీతిమంతుడైన యేసుక్రీస్తు దగ్గరికి తేవడానికి, మనల్ని దేవునితో సమాధానపరచడానికి, మనల్ని కూడా దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా చేయడానికి ఆ ప్రభు ఆ పాప శిక్ష, ఆ సిలువ మరణము, అందులో ఉండే శాపాన్నంతటిను ఆయన భరించాడు, పొందాడు. తద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. మనం నీతిమంతులం అవుతున్నాం. నిజంగా ఆ నీతిమంతులు అనేటటువంటి మాట ఎంత గొప్ప మాట. అది మనకి దాన్ని మనము ఎంత తేలిగ్గా తీసుకుంటున్నాము. చూడండి, రోమీయులకు రాసిన 3వ అధ్యాయము మనం గమనిస్తే 24వ వచనంలో 3:24లో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూసారా, ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. మనకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము దేవుని ఎదుట నీతిమంతులు అవుతున్నాం. మాత్రమే కాదు దేవునికి కుమారులు అవుతున్నాం. తను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ అనగా తన నా ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుడ్డుగా ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు. తర్వాత గలతీ 3:26 వచనంలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇవన్నీ ఎంత గొప్ప పరసంబంధమైన దీవెనలు, ఆశీర్వాదములు, ఆధిక్యతలు మనకి తెలియట్లేదు. వీటి విలువ మనకు అర్థమవట్లేదు. అర్థమైతే మన భక్తి అలనాటి పేతురు పౌలు ప్రాణాలకు తెగించి ఎలాగ దేవుడి కొరకు సమస్తము సహించారో అట్లా అయిపోతాం మనం అందరం. మనం పాపాన్నే విడిచిపెట్టలేకుండా ఉన్నాం ఇంకా. అంటే అర్థం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి క్రీస్తు సిలువలో పొందిన శిక్ష యొక్క విలువ మనకు అర్థం అవ్వలేదు. తద్వారా మనకు ప్రాప్తించిన ఆ పరసంబంధమైన దీవెనలు, కుమారత్వము, నీతిమంతత్వము, వీటి గురించిన స్పష్టత, అవగాహన మరి మనం పూర్తిగా నమ్ముతున్నాం. అవన్నీ నమ్మితే మన జీవితాలు ఆయన ఆయన కొరకు సజీవయాగంగా సమర్పించుకోవడమే కాకుండా పానార్పణంగా మనము పోయబడేవారుగా జీవిస్తామా ఆ ప్రభు కొరకు. కాబట్టి ప్రియులారా, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అని యోగు 25:4 వచనం చదివాం మనము. కాబట్టి యేసు ప్రభునందరి విశ్వాసము ద్వారా, ఆయన చేసిన శిలువ కార్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవుని ఎదుట నీతిమంతులం అవుతున్నాం. నిజంగా ఇది ఒక గొప్ప భాగ్యం అండి. చాలామందికి ఈ సత్యం మరుగు చేయబడింది. దేవా, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగుపరిచి పసిబాలులకు నువ్వు బయలుపరిచి ఉన్నావు అన్నాడు మత్తయి 11:25 అనుకుంటా. కాబట్టి ప్రియులారా, ఈ భాగ్యం మనకి ప్రాప్తించింది. ఈ ధన్యత, ఈ గొప్ప రక్షణ మనకు దొరికింది. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఉండకూడదు. ఎంతో కృతజ్ఞత, భయభక్తులు కలిగి దేవునికి మహిమకరమైన జీవితాలు మనం జీవించాలి. మన జీవితం ద్వారా దేవుడికి మహిమ కలగాలి. మన జీవితాన్ని బట్టి దేవుడికి అవమానం కలగకూడదు, అపకీర్తి కలగకూడదు. వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జన్మ మధ్య దూషింపబడుతున్నది అన్న మాట మనల్ని బట్టి దేవుడికి రానేకూడదు. మనల్ని బట్టి దేవుడికి మహిమ సంతోషం కలగాలి. కాబట్టి ఈ ఉదయకాలము, ఈ ఆరాధన సమయంలో యేసు ప్రభు సిలువ ద్వారా మనకు ప్రాప్తించిన ఈ గొప్ప రక్షణ గురించి, పాప క్షమాపణ గురించి ప్రభుని మనం స్తుతిద్దాం. కొంతమంది పాటల ద్వారా స్తుతించవచ్చు, కొంత